नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामण्यं मुंदुगा हेडलाइंस बीच रोड लो कारगिल विजय दिवस अमर जवानलकु प्रमुख निवाली जीवीएमसी लो डायल युवर मेयर प्रजा समस्यलकु परिष्कारं सूचिंचिन मेयर నగరంలో ప్రత్యేక టీకా కార్యక్రమం పర్యవేక్షించిన ప్రధాన వైద్యాధికారి శాస్త్రి కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం పునః ప్రారంభం వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్లు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ కేంద్రానికి కార్మిక సంఘ నేతల హెచ్చరిక ఇక వార్తల వివరాలు చూద్దాం బీచ్ రోడ్ లోని యుద్ధ స్మారక స్థూపం వద్ద తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ నిర్వహించారు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు వైస్ అడ్మిరల్ శ్రీ కుమార్ నాయర్ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాలు నివాళులు అర్పించారు కార్గిల్ యుద్ధంలో శత్రు సైన్యాన్ని పరుగులు పెట్టించి మాతృదేశానికి విజయాన్ని అందించి అమరులైన వీర సైనికుల స్మారకార్థం ఏటా కార్గిల్ విజయ దివసను నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగా బీచ్ రోడ్ విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద నౌకాదళ పోలీస్ అధికారులు నాటి అమరవీరులకు నివాళులర్పించారు వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా నౌకాదళ ఇతర అధికారులు స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు అనంతరం విజిటర్స్ పుస్తకంలో సంతకాలు చేశారు జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది మహావిశాఖ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ డైల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహిస్తోంది అందులో భాగంగా మేయర్ హరివెంకట కుమారి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు 1800-425-0009 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు అధికారుల సమక్షంలో మేయర్ సమస్యల్లో కొన్నింటికి తక్షణ పరిష్కారం చూపించారు కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రెండో దశ కరోనా కట్టడి మూడో దశ వైరస్ నియంత్రణ చర్యలపై జీవీఎంసీ దృష్టి సారించింది అందులో భాగంగా మహావిశాఖ పరిధి అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు సచివాలయాల్లో రెండు రకాల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచి ప్రత్యేక టీకా కార్యక్రమం చేపట్టింది అల్లిపురం భీమ్నగర్ యూపీహెచ్సిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి పర్యవేక్షించారు మహావిశాఖలో కరోనా కట్టడికి జీవీఎంసీ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది నగర పరిధి 72 సీఎం ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్హులకు టీకాలు వేశారు 45 ఏళ్లు దాటిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులు ఫ్రంట్లైన్ వారియర్స్ హెల్త్ కేర్ వర్కర్లు టీచర్లకు టీకాలు వేశారు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డును చూపించిన వారికి సిబ్బంది కంప్యూటర్లో నమోదు చేసి అనంతరం టీకాలు వేశారు అల్లిపురం భీమ్నగర్ యూపీహెచ్సిలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను ప్రధాన వైద్యాధికారి శాస్త్రి పర్యవేక్షించారు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే టీకాను అర్హులైన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కోరారు భీమ్నగర్ యూపీహెచ్సి వైద్యులు డాక్టర్ రెడ్డి దివ్య బుద్ధ ధనంజయులు మాట్లాడుతూ తమ ఆరోగ్య కేంద్రం పరిధిలో 3000 టీకాలు వేస్తున్నట్లు చెప్పారు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అలాగే ఇవాళ పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాలు బేబీల కల తల్లులకి అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అలాగే టీచర్స్కి తర్వాత అదంటే మన హెల్త్ కేర్ వర్కర్స్కి వీరికి ప్రత్యేకంగా మరొక స్పెషల్ డ్రైవ్ చేసి మొత్తం నగరంలో
డెబ్బై వేల మంది డోర్ కవర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ప్రతి వార్డ్ అంటే అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చేయటమే కాకుండా దగ్గరలో ఉన్న సచివాలయాల్లో కూడా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయటం జరుగుతోంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ టార్గెట్ గ్రూప్లు ఎవరైతే ఉన్నారో 45 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ అలాగే పిల్లల తల్లులు 5 సంవత్సరాల లోపల పిల్లల తల్లులు కానీ వీరందరూ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ మీ ఇంటి పరిధి దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ ఈరోజు వ్యాక్సినేషన్లో పాల్గొని అంటే దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అల్లిపురం యూపీహెచ్కి ఈరోజు 3000 డోసెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో సెషన్స్ 2గా స్టార్ట్ చేశాము. 45 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళకి, 5 సంవత్సరాల్లో పిల్లల తల్లులకి, గర్భిణీ స్త్రీలకి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి ఈరోజు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ అల్లిపురం యూపీహెచ్సి పరిధిలోని 10 సచివాలయాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందండి. భీమ్నగర్ సచివాలయం, పద్మానగర్ సచివాలయం, దస్పల్లా హిల్స్ సచివాలయం అలా మొదలుకొని మొత్తం 10 సచివాలయాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. మీరు దగ్గర అయితే మ్యాక్ సెంటర్కైనా వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు, లేదంటే సచివాలయం దగ్గరలో ఉంటే సచివాలయంలోనైనా సరే మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. ఇవాళ మిస్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో వీలైనంత మంది మొత్తం ఇవాళ టార్గెట్ కాబట్టి రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారు. సో ఇవాళ మాత్రం వీలైనంత వరకు అందరూ వ్యాక్సిన్ వచ్చింది. సో దాన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కరోనా కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయిన స్పందన కార్యక్రమం పునః ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం ఈ కార్యక్రమం కొనసాగనుంది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై అధికారులకు విన్నవించుకున్నారు. కొన్నింటికి పరిష్కారం పొందారు. స్పందన పునః ప్రారంభం సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియకపోవడం, వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కారణంగా తొలి రోజు స్వల్ప సంఖ్యలో మాత్రమే ప్రజలు స్పందనకు హాజరయ్యారు. జేసీలు వేణుగోపాల్ రెడ్డి, గోవిందరాజులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 116వ రోజు దీక్షా శిబిరానికి సిఎఫ్టియుఐ సంఘీభవన్ తెలిపింది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు డిమాండ్ చేశారు. పోరాటాలతోనే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మోడీ సర్కార్ను హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 116వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కనకారావు మాట్లాడారు. జాతికి అంకితం చేసిన ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ను మోడీ సర్కార్ మొండిగా ప్రైవేట్ పరం చేస్తామనడం అత్యంత దుర్మార్గమన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు 116వ రోజు ఈ రిలే హంగర్ స్ట్రైక్ జరుగుతుంది ఇక్కడ జీబీఎంసీ ఆపోజిట్లో. ఎందుకంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణగా వ్యతిరేకిస్తూ జేఏసీ ఫార్మ్ అయ్యి ఈరోజుకి 116వ రోజు. సో అందులో భాగంగా సిఎఫ్టీకి ఈరోజు అలొకేట్ చేశారు. మా ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని మా డొమెస్టిక్ వర్కర్స్కి అప్పచెప్పాం. వాళ్ళ తాలూకా లీడర్స్ ముఖ్యంగా మన బాల్బాను గారు, వెంకట లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ఎంతోమంది సుమారు 40 మంది డొమెస్టిక్ వర్కర్స్ ఈరోజు రిలే హంగర్ స్ట్రైక్లో పాల్గొన్నారు. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ అన్నది ఒక పబ్లిక్ రంగ సంస్థ. ఎంతోమంది పేదవర్గానికి సంబంధించిన వాళ్ళు సామాజిక మార్పు కోసం ఉపయోగపడే ఈ పబ్లిక్ రంగ సంస్థని ఎవరికో కొంత పెద్దలకు మాత్రమే, కొంతమంది వ్యాపార సంస్థలకి అప్పచెప్పడం అన్నది ఈ సామాజిక మార్పు అడ్డుకోవటమే అవుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే 50 కోట్ల మంది ఉన్న రైతు సంఘాల్లో ఉండండి, రైతు కార్మికులు ఏమైనా ఉండి, అదేవిధంగా కార్మికులందరూ కలిసి ఈరోజు మోడీ చేసిన ఈ తాలూకాను తీసుకునే నిర్ణయాలు అనేకం వీళ్ళందరినీ రోడ్డు మీద నెట్టాయి. వాళ్ళ కులాలం ఉంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఏ నిర్ణయం కూడా ఈ పేద ప్రజలకు సంబంధించింది కాదు, కేవలం కొంతమంది బడా నాయకులకి, బడా వ్యాపారస్తుల సంస్థలకే పనికొచ్చే నిర్ణయాలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం సిఎఫ్టి తరఫున. అనేసి ముఖ్యంగా విశాఖపట్నంలో
సిటు ఆధ్వర్యంలోని ఏటుసి అదర్ కార్మిక సంఘాలతో పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. పేదలను దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని మూసివేసింది. దీంతో రోజువారీ కూలీలు, పేదలు, వృద్ధులు ఆకలి తిప్పలు పడుతున్నారు. అధ్వానంగా తయారైన అన్న క్యాంటీన్లపై యాక్ట్ కథనం. అన్నార్తుల ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఇవి అప్పట్లో రోజువారీ కూలీలు, పేదలు, వృద్ధులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల మీద నగరానికి వచ్చేవారికి అన్నపూర్ణలా ఆదుకునేవి. అతి తక్కువ ఖర్చుతో వారి ఆకలిని తీర్చేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా ఇవి మూతపడి ఉన్నాయి. రంగులైతే మార్చుకున్నాయి, కానీ ఇవి ఎందుకు కొరగానివిగా మిగిలిపోయాయి. చాలా కాలంగా మూతపడడంతో కొన్ని అన్న క్యాంటీన్లలో సామగ్రి మాయమైంది. పరిసరాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. భోజనాలకు ఏర్పాటు చేసిన స్టీల్ టేబుళ్లు దారుణంగా ఉన్నాయి. నగరంలో కేజీహెచ్ఓపీ గేట్, రామటాకీస్ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, ఎంవీపీ రైతు బజార్, పోర్ట్ హాస్పిటల్ సమీపంలోని వైఎస్ఆర్ కాలనీ, శ్రీహరిపురం జీవీఎంసీ ఆసుపత్రి ఆవరణ, గాజువాక ఆర్టీసీ డిపో సమీపంలో రెండు చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎందరో ఆకలి తీర్చిన ఈ క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. రాజన్న క్యాంటీన్లుగా మార్చేందుకు వీటి రంగులను మార్చింది. ఎందువల్లో తెలియదు గానీ రెండేళ్లు దాటినా నేటికీ వీటిని తెరవలేదు. మళ్లీ తెరుస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్న పేదలకు నిరాశ మిగిలింది. వీటివల్ల ఎంతమంది ఆకలి తీరుతుందో వైసీపీ ప్రభుత్వానికి తెలిసినా పంతానికి పోయి వాటిని తెరవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోజువారీ కూలీలు, వృద్ధులు, పేదల ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని కోరుతున్నారు. అందుకు మనసు రాకుంటే వేరే అవసరాలకు ఈ భవనాలను వినియోగించాలని సూచిస్తున్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేసింది. ఈ అన్న క్యాంటీన్ల వలన హాస్పిటల్స్ దగ్గరికి వచ్చే రోగులు, బంధువులు వాళ్ళందరూ 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి టిఫిన్ ఉండడం వల్ల ఇటు కాపలాదారులు అంటే హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు, బయట నుండి పట్టణాలకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగంగా ఉండేది. ఇది చాలా సౌలభ్యకరంగా మనిషికి ఆహారం ఆకలి తీర్చే పద్ధతిగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసింది. సరి కదా, అన్నా క్యాంటీన్ కోసం కట్టిన క్యాంటీన్లన్నీ వృధాగా పడి ఉండేటట్టు అలా పడి ఉన్నాయి. గత ప్రభుత్వం అన్నా పేరుతోటి వసూలు చే ప్రారంభించిన బిల్డింగులు కట్టిన అవేమీ గత ప్రభుత్వం కట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోను, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వైఎస్ జగన్ గారి ఇంట్లోని డబ్బులు కాదు కదా. ప్రజల్లో కట్టిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతో కట్టినటువంటి ప్రజాధనం, ఈ ప్రజాధనం అలాగే వృధా పడి ఉండడం కన్నా ఇప్పుడు దాన్ని పూర్తిగా రద్దు చేశారు. పూర్తిగా రద్దు చేయడం అంటే ఇది చాలా అనాలోచితమైన నిర్ణయం అని విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరూ భావిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని ఈ ప్రభుత్వం వచ్చి మూసివేసింది. పేద ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది, అలాగే అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ మేరకు కొంతమేరకైనా మధ్యాహ్నం పూట భోజనం దొరుకుతేటటువంటి అవకాశం, సదుపాయం ఆ అన్న క్యాంటీన్ వలన ఏర్పడింది గతంలో. కానీ ప్రభుత్వం అర్ధంతరంగా మూసేయటం వలన పేద ప్రజలకి చాలా నష్టం అనేటువంటి జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. తమిళనాడులో ఉంది, ఢిల్లీలో ఉంది, పక్కనే ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఇతర అనేక రాష్ట్రాల్లో ఉంది. ఒక పథకం మంచి ప్రజానీకానికి ఉపయోగపడేటటువంటిది మధ్యాహ్నం సాయంత్రం పూట పేదవాళ్ళకి భోజనం ఇబ్బందులు పడేటటువంటి కష్టజీవులకు ఉపయోగపడేటటువంటి దాన్ని రద్దు చేయటం అనేటువంటి సరైనది కాదు. ఇప్పుడు అనేక చోట్ల భవనాలు నిర్మించారు, ప్రత్యేకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, వాటన్నిటి నిరుపయోగంగా మారిపోయింది. కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం మీద కోపం ఉండొచ్చు, గత రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటివి, మంచిగా ఉన్నటువంటి వాటిని అమలు చేయాలి, అభివృద్ధి చేయాలి, కొనసాగించాలి. చంద్రబాబు నాయుడు మీద కోపం ఉందనేటువంటి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ మూసేయటం వలన
ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఇది సరైనటువంటిది కాదు. ఎందరో క్రీడారత్నాలను సానపట్టిన స్టేడియం అది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు వేదిక ఇది. కానీ ఇప్పుడు కనీసం గల్లీ క్రికెట్ కూడా ఆడుకోలేని దుస్థితి. రక్షణ రంగంలో ఉద్యోగ ప్రయత్నాల కోసం సాధన చేద్దామన్నా మైదానంలో కనీస నిర్వహణ కరువు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని జీవీఎంసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంపై ప్రత్యేక కథనం. విశాఖ నగరంలో స్టేడియం అనగానే అందరికీ ఠక్కును గుర్తుకు వచ్చేది పిఎంపాలెం క్రికెట్ స్టేడియం. దశాబ్దాల చరిత్ర ఉన్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మాత్రం ఎవ్వరికీ గుర్తురాదు. ఇందుకు కారణాలు వెతుక్కునే కంటే ఈ స్టేడియం చరిత్ర చూద్దాం. ఇద్దరు ముఖ్యమంత్రులు దీనికి శిలాఫలకాలు వేయగా మాజీ ప్రధాని పేరుతో ఈ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు. 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేయగా 1987లో నందమూరి తారక రామారావు ప్రారంభించారు. నగరం మధ్యలో ఉన్న ఈ మైదానం సుమారు 25,000 మంది ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని అందించేలా రూపొందించారు. ఎంతో ఘనకీర్తి కలిగిన ఈ మైదానం దశాబ్దాలుగా ఆదరణ లేక శిథిలావస్థకు చేరుకుంది. స్టేడియం చుట్టూ ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన గ్యాలరీలు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రవేశద్వారాలు, పెవిలియన్ మెట్ల మార్గాలు ఎక్కడికక్కడ విరిగిపోయి దయనీయంగా దర్శనమిస్తున్నాయి. పట్టించుకునేవారు లేక వ్యర్థాలతో స్టేడియం ఆవరణం అపరిశుభ్రంగా తయారైంది. కనీస నిర్వహణ లేకపోవడంతో గ్రౌండ్ బురదమయంగా మారింది. రానున్న ఆర్మీ సెలక్షన్స్ జరగనున్న ఈ మైదానాన్ని ఏ మేరకు మెరుగుపరుస్తారో చూడాలి. ఇటీవల వార్డు పర్యటనకు విచ్చేసిన నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి కమిషనర్ సృజనలకు స్టేడియం దుస్థితిని స్థానికులు వివరించగా వారు స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మైదానాన్ని కొన్ని సంవత్సరాల పాటు సిఐఎస్ఎఫ్ దళాలకు కేటాయించారు. వారి వాహనాల పార్కింగ్, భద్రతా దళాల కవాతు కోసం ఈ మైదానాన్ని వినియోగించేవారు. తరువాత వారికి ప్రత్యేక స్థలం కేటాయించడంతో ఇక్కడ మరలా స్థానిక యువత క్రికెట్, ఫుట్బాల్, రన్నింగ్ వంటివి సాధన చేస్తున్నారు. నిర్వహణ లేక మైదానం పూర్తిగా శిథిలావస్థకు వచ్చిందని, రన్నింగ్ చేసేందుకు గ్రౌండ్ సహకరించడం లేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేశ రక్షణ కోసం త్రివిధ దళాల్లో చేరేందుకు రన్నింగ్ సాధన చాలా అవసరమని, ఇప్పుడు ఈ గ్రౌండ్ అంతా బురదమయంతో చాలా దయనీయంగా మారిందని, ప్రాక్టీస్ చేసే క్రీడాకారులకు ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. ఈ మైదానాన్ని మెరుగుపరిస్తే నిరుపేద, నిరుద్యోగ యువతకు మేలు చేకూరుతుందని నగర క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ చాలా వరకు చాలా యూత్ అనేది ఉంది. యూత్కి చాలా కొంచెం ఉత్సాహంతో ఉన్న కొన్ని జిమ్స్ మాకు కావాలి. ఇక్కడ మున్సిపల్ స్టేడియం అనేది ఉంది. కొన్ని ఆ స్టేడియం చాలా పాతబడి ఉంది. దాన్ని ఎవరు పట్టించుకున్న కూడా లేరు. ఈరోజు ఆ స్టేడియంకి కొన్ని నిధులు ఇచ్చి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మా దక్షిణ నియోజకవర్గం మొత్తం టోటల్లో యూత్ అంతా కోరుతున్నాం. అలాగే అక్కడ దక్షిణ నియోజకవర్గంలోనే కొన్ని జిమ్స్ అనేది మాకు కావాలి. దయచేసి ఆ జిమ్స్ ఏర్పాటు చేస్తే యూత్ కొంచెం ఉత్సాహం ఇస్తుంది. అలాగే స్టేడియం లోపల కూడా కొన్ని జిమ్ ఉన్నాయి, కానీ జిమ్లు ఉన్న ఐటమ్స్ లేవు. ఆ ఐటమ్స్ కొన్ని ఇప్పిస్తే అందరూ కూడా యువత అంతా వెళ్ళి మా జగనన్న పేరు చెప్పుకొని అందరూ సాగదిస్తారు. ఇక్కడ మేము డైలీ రన్నింగ్ చేస్తూ ఉంటాం. ప్రతిదీ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి కానీ దేనికైనా ఆర్మీకైనా దేనికైనా అందరూ ఇక్కడికి వచ్చి రన్నింగ్ చేస్తూ ఉంటాం.
ఇంద్రగాంధీ మున్సిపల్ గ్రౌండ్. ఇది ఒకప్పుడు చాలా బాగుండేది. ఇందులోని ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా అవుతూ ఉండేవి. ఇప్పుడు దీనివల్ల ఎక్కడ అడిగేస్తుంటే అక్కడ మట్టిలోని పూరుకుపోవడం, వర్షం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని ఎవరైనా కొద్దిగా అధికారులు పట్టించుకొని దీన్ని ఏదైనా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఆడుతుంటాం. ఇప్పుడు క్రికెట్ కానీ ఏదైనా ప్రాక్టీస్ ఏమైనా ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటాం. అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ స్థానికులం. ఇక్కడ ఈ గ్రౌండ్లోనే మాకు ఈ చుట్టుపక్కల గ్రౌండ్లు అంటే ఏంటి లేవు. మాకున్నది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. కానీ ఒకప్పుడు ఇక్కడ అందరూ ప్రాక్టీస్లు కానీ క్రీడలు అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఈ గ్రౌండ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మైదానం పాడైపోయి గ్రౌండ్ అది చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కావున పెద్దవాళ్ళు ఎవరైనా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మా యొక్క ఈ గ్రౌండ్ని బాగు చేసి కొద్దిగా పట్టించుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాలాంటి యూత్కి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రదేశం ఇది. ప్రాక్టీస్కి కానీ దేనికైనా, ఇంకా బాక్సింగ్ కానీ, ఒక క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఇంకా అనేక క్రీడలు ఇక్కడ చేస్తూ ఉంటాం. మరి ఈరోజు ఈ గ్రౌండ్ చాలా బురదగా, చాలా చండాలంగా తయారయ్యింది. అందుకు పెద్దవాళ్ళు ఎవరైనా దయించి కొద్దిగా గ్రౌండ్ని శుభ్రంగా బాగు చేసి మాకంటూ ఒక ఆధారం కల్పిస్తారనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోవిడ్ కట్టడి, థర్డ్ వేవ్ నివారణ చర్యల్లో భాగంగా జీవీఎంసీ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించింది. నగరంలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 70,000 టీకాలు లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా 20 వార్డు నౌకానగర్ జీవీఎంసీ స్కూల్లో సిబ్బంది అర్హులందరికీ టీకాలు వేశారు. వార్డు కార్పొరేటర్ మువ్వల లక్ష్మీ సురేష్ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శివాజీపాలెం, ప్రశాంత్ నగర్, నౌకానగర్ వాసులు వినియోగించుకోవాలని కోరారు. మరి స్పెషల్ డ్రైవ్ ఈరోజు మరి కరోనా కారణంగా ఎంతోమంది కరోనా బారిన పడిన వాళ్ళకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్ అనే ప్రక్రియ మరి కొనసాగించడం జరిగింది. ఈరోజు 20 వార్డులో మరి వ్యాక్సినేషన్ 3 చోట్ల మరి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవేలతీరు గ్రామంలో, మరి శ్రామిక్ నగర్ భవనంలో దగ్గర, అలాగే మరి శివాజీపాలెంలో నౌకానగర్ స్కూల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆల్రెడీ నౌకానగర్ స్కూల్లో 200 డోసులు మరి ఆల్రెడీ వేయడం కూడా జరిగింది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే వ్యాక్సిన్ వేసుకోవడానికి వీలు లేనటువంటి వారికి కూడా మరి అందుబాటులో వాళ్ళకి దగ్గరలో మరి తీసుకెళ్ళి వేయించడం కూడా జరుగుతుంది. మరి మా ఈ యొక్క కార్యక్రమానికి మరి వార్డు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వ్యాక్సినేషన్ విజయవంతంగా జరగడం కూడా జరుగుతుంది. ఈరోజు మా 20 వార్డు కార్పొరేటర్ గారు మువ్వల లక్ష్మీ సురేష్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది నౌకానగర్ స్కూల్లో. ఇప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు దాకా 200 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఇంకా మధ్యాహ్నం 2 లోపు ఇంకొక 150 మంది వరకు వేయడానికి అవకాశం ఉంది. ఎంతో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మా కార్పొరేటర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్యూబాపై 27 ఉన్న ఆర్థిక ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలని భారత స్నేహ సాంస్కృతిక సంఘం విశాఖ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ద్వారకా బస్ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం సర్కిల్ వద్ద క్యూబా సంఘీభావ దినం పాటించింది. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం విశాఖ శాఖ అధ్యక్షులు జేవీ ప్రభాకర్ మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న క్యూబా వాసులపై ఆంక్షలు ఎత్తివేసి కనికరం చూపించాలంటూ యుఎన్ఓ సభ్యదేశాలు చేసిన విజ్ఞప్తిని సైతం అమెరికా పక్కన పెట్టడం బాధాకరమన్నారు. క్యూబా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం తగదని అన్నారు. క్యూబా సంఘీభావ దినంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా విశాఖపట్నంలో కూడా మేము జరుపుతున్నాము. గత 20 అమెరికా పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న దేశం, కోటి మంది కూడా జనాభా లేనటువంటి ఒక క్యూబా మీద అమెరికా ఆర్థిక శాంక్షలు విధించిన సంగతి మనందరికీ తెలుసు. ఈవేళ
ఈ కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాడిపోతున్న సమయంలో కూడా ఆ ఆంక్షలు సడలించమని ప్రపంచంలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ లో సభ్యత్వం కలిగినటువంటి 214 దేశాలు కోరినా సరే ఇవేళ అమెరికా ఆంక్షలు ఎత్తేయడానికి సిద్ధపడటం లేదు. వాళ్ళకి ఇవేళ బియ్యం కొనుక్కోవడానికి కానీ వాళ్ళ దగ్గర ఉన్న షుగర్ అమ్ముకోవడానికి కానీ అనుమతులు ఇవ్వడం లేదు. అలాగే ఆయిల్ తెప్పించుకోవడానికి కూడా అమలు అనుమతి ఇవ్వడం లేదు. చివరికి కరోనా బాధ బారిన పడి చనిపోతున్నటువంటి వాళ్ళకి మందులు తయారు చేసుకునేటువంటి ముడి పదార్థాలు కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడానికి అమెరికా మరి ఆంక్షలు పెట్టింది. కాబట్టి ప్రజలందరినీ క్యూబాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హింసలు పెట్టేటువంటి కార్యక్రమం అమెరికా చేస్తుంది. కాబట్టి మరి ఇమ్మీడియట్గా అమెరికా ఏవైతే క్యూబా మీద ఆంక్షలు పెట్టిందో ఆ ఆంక్షలన్నింటినీ కూడా రద్దు చేయాలని ఎత్తివేయాలని 214 మంది సభ్య దేశాల యొక్క విజ్ఞప్తిని మన్నించి అమెరికా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈవేళ దేశవ్యాప్తంగా క్యూబాకి సంఘీభావ దినంగా పాటించడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్. కోవిడ్ కట్టడి థర్డ్ వేవ్ నివారణ చర్యల్లో భాగంగా జీవీఎంసీ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించింది. నగరంలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 70,000 టీకాలు లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా 47 వార్డ్ కప్పరాడ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం దాని పరిధి సచివాలయాల్లో అర్హులందరికీ టీకాలు వేశారు. ఆ వివరాలను కప్పరాడ యూపీహెచ్సీ వైద్యులు డాక్టర్ సువర్ణ, డాక్టర్ లహరి ఏసీటీ న్యూస్కు తెలిపారు. చెప్పండి. మన జీవీఎంసీ కమిషనర్ సృజన మేడం ఆర్డర్స్ మేరకు సచివాలయం స్టాఫ్, జోనల్ ఆఫీస్ వాళ్ళు కూడా ఎంతో సహకరిస్తున్నారు. మన హాస్పిటల్స్ వాళ్ళతో కూడా ఎంతో సహకరించి వ్యాక్సినేషన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మనకి ఇప్పుడు ప్రత్యేకించి 0 నుండి 5 ఇయర్స్ పిల్లలు, వయసు ఉన్న పిల్లల తల్లులకి వేయడం జరుగుతుంది. వాళ్ళకి మేము కూడా ఇదివరకు చాలా వ్యాక్సినేషన్ డ్రైవ్లు పెట్టి ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ చేశామండి. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా కొత్తగా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతానికి స్టేట్లో 18 అబవ్ వాళ్ళకి కాకపోయినా హై రిస్క్ గ్రూప్ థర్డ్ వేవ్ వస్తున్న దృష్ట్యా హై రిస్క్ గ్రూప్లో ఉన్న 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ ఉన్న మదర్స్కి, ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా పిలిపించి మరీ పిహెచ్సిలో దగ్గరుండి వ్యాక్సిన్ వేసి అరగంట, మినిమం అరగంట సేపు వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ ప్రెగ్నెంట్ వాళ్ళకైతే ఆశ వర్కర్ని, ఏఎన్ఎంస్ని ఇంటికి పంపించి ఓ 20 డేస్ వరకు వాళ్ళ హెల్త్ ఎలా ఉందో, వాళ్ళ బాగోగులన్నీ ఎలా ఉంటున్నాయో రెగ్యులర్గా మానిటరింగ్ చేసి వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరికి అందేలాగా మేము శ్రమిస్తున్నామండి. ఎన్నో రోజుల నుంచి వ్యాక్సినేషన్ అంతా డ్రైవ్స్, స్పెషల్ డ్రైవ్స్ అవుతున్నాయి. 45 అబవ్ ఇయర్స్ వాళ్ళందరికీ అవుతుంది, మదర్స్కి అవుతుంది, ప్రెగ్నెంట్ ఉమెన్కి అవుతుంది. ఇంకా కొందరు 45 ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు, 45 to 60 ఉన్నవాళ్ళు భయపడి ఇంకా వేసుకోకుండా ఉంటున్నారు. అందరూ వ్యాక్సినేషన్ ముందుకొచ్చి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టారు, అందరూ అందరికీ అందుబాటులో సచివాలయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకా వీలైతే ఫీల్డ్లోకి వెళ్ళి ఇంటింటికి కూడా వేస్తుంటారు. సో ఈరోజు స్పెషల్ డ్రైవ్లో అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. జీవీఎంసీ 97 వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు దంపతులను స్థానిక సుజాతనగర్ బీహెచ్పీబీ కాలనీలో ఉన్న అప్కీప్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్మానించింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శంకర్రావు మాట్లాడుతూ, గతంలో కార్పొరేటర్గా ఉన్న నాటి నుండి తాను వెన్నింటి ఉండి నడిపిస్తున్న సుజాతనగర్ అప్కీప్ సొసైటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. లేదని అభివృద్ధి చేయాలని చెప్పేది, ఎందుకంటే మా గ్రామానికి మంచి పేరు వస్తుంది, ఎంత మంచి కాలనీ, బీహెచ్పీ ఎంప్లాయీస్ కాలనీ ముందు ఉండాలని చెప్పని అలాగే పెద్దలందరూ కూడా ఈ కాలనీ కోసం పనిచేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టైం కార్పొరేషన్ ఎలక్షన్లో మీ అందరి సహాయ సహకారంతో ఆ రోజు మమ్మల్ని కార్పొరేటర్ గెలిపించారు. గెలిపించిన తర్వాత మనకు వార్డు పెద్ద చాలా ఎక్కువగానే వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి ఈ లక్ష్మీపురం, పొర్నుపురం, మనకి అలాగే పురుషోత్తపురం, చిన్న 4 పంచాయతీలు కలిపి వారు అవడం వల్ల గత ప్రభుత్వంలో
రాజశేఖర ప్రభుత్వంలో సుమారు 30 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి చేయడం అంటే ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి మేము ఏదైనా అక్కడ పనిచేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ కూడా ఇండోసార్ కూడా మాకు అవకాశం వచ్చిందంటే చాలా మంది నాయకులు మాకు ఫోన్ చేసి ఎందు మీద కూడా మీరు వచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పింది. చాలా మంది పెద్దలు కూడా మాకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ కట్టడి థర్డ్ వేవ్ నివారణ చర్యల్లో భాగంగా జీవీఎంసీ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. నగరంలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 70,000 టీకాలు లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా 42 వార్డ్ రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ సమీపంలోని కేఎన్ఎంసీహెచ్ స్కూల్ ప్రాంగణంలో సిబ్బంది అర్హులందరికీ టీకాలు వేశారు. ఆ వివరాలను వైద్యాధికారి డాక్టర్ లిఖిత యాక్ట్ న్యూస్కు తెలిపారు. ఐఎమ్ డాక్టర్ లిఖిత, మెడికల్ ఆఫీసర్, యూపీహెచ్సి రైల్వే న్యూ కాలనీ. ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ వేయబడుతుంది. ఇక్కడ 42 వార్డ్ మా 237 సచివాలయం అడ్మిన్ గారు కూడా ఉన్నారు. వ్యాక్సినేషన్ అనేది చాలా బాగానే అవుతుందండి. ఇప్పటికీ 10 వైల్స్ అయ్యాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 45+ బెనిఫిషరీస్ ఎవరున్నా సరే వచ్చి ఇక్కడ వేయించుకోవచ్చు. అలాగే 18-44 మదర్స్, 0-5 ఇయర్స్ తల్లులు ఎవరైనా ఉన్నా, పిల్లల తల్లులు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎలిజిబుల్. ఇంకా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టీచర్స్ కూడా ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు మినిమం ఎలా అయినా ఒక 500 మెంబర్స్కి వ్యాక్సిన్ వేసేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మా స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మంచి కేర్ తీసుకున్నారండి. వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీచ్ రోడ్లో కార్గిల్ విజయ్ దివస్, అమర జవాన్లకు ప్రముఖుల నివాళి. జీవీఎంసీలో డైల్ యువర్ మేయర్, ప్రజా సమస్యలకు పరిష్కారం సూచించిన మేయర్. నగరంలో ప్రత్యేక టీకా కార్యక్రమం పర్యవేక్షించిన ప్రధాన వైద్యాధికారి శాస్త్రి. కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం పునః ప్రారంభం, వినతులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్, కేంద్రానికి కార్మిక సంఘ నేతల హెచ్చరిక. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.